గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత విజయరమణారావు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రశ్నించే గొంతును అణచివేస్తూ చివరకు సమస్యలు వినిపించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో కాంగ్రెస్ లో చేరికలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరు కాగా దేవుడిపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు విజయరమణారావు సమక్షంలో కార్యక్రమం వారికి విజయరమణారావు గురిలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాటలు వేయాలని సూచించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న పాలకులు దేవునిపల్లి గ్రామంలో ఏం అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలని విజయరమణారావు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో ఏం అభివృద్ధి జరగలేదని అందుకే అక్కడ యువత హస్తంగూటికి వచ్చారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. కార్యకర్తలు మన గత ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినటువంటి యువ సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో సంతు అదేవిధంగా అశోక్ గారి నాయకత్వంలో కలవడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి వాళ్ళు బేషరత్గా ఈరోజు నాకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దాసరి మనోహర్ రెడ్డి అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి దేవునిపల్లి గ్రామానికి ఇలాంటి పనులు చేయకపోవడం